हाय फ्रेंड्स, माय नेम इज वैटम रेड्डी. मेरे चूसर वैटम रेडी फार्मिंग चैनल. फ्रेंड्स, मैं टापिक वच्चेसि 9वा तारीख आगस्ट 2022 आगस्ट 2022. ఈ రోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీమ్ మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా రిక్వెస్ట్ అదండి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బ్లాక్ అని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్కి ఎవరికైతే కావాలో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్లకి వెళ్దాం. టాపిక్లకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు. 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గట్టి కాకిడాగలు లేదా ఎరుపుకు మించిన కాకిడాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకిడాగలను కానీ లేదా ఎరుపుకు మించిన కాకిడాగలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే గట్టి కాకిడాగలకు, ఎరుపుకు మించిన కాకిడాగలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడ కోడి చూపు లేని గట్టి కాకిడాగలను, ఎరుపుకు మించిన కాకిడాగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత చూపులు గెలిసే అవకాశం ఉన్న రంగులని, చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగులు వచ్చినప్పటికీ గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మనం మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి నెమలి కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, అలాగే నెమల పింగళాలు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలలో కూడా ఎర్ర పశ్చిమ అనేది ఉండాలి. అలా ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కానీ ఇక్కడ మనం ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను ఉపయోగించుకునే వాటిల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మనం ముసుగు పెట్టుకునే నెమల పింగళాలకు ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు, ఎర్ర పశ్చిమ ఉండాలా. అలా కోడి చూపు లేని ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను కనుక మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు, చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగు చెప్పి పిసికి బోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, అలాగే శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిసే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే విజయం అనేది సాధించగలవు ఈ రంగులు. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పటికి నల్లకట్టు రసంగులు, కోడికాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకిడాగలు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఇట్టి పరిస్థితుల్లో ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను, ఎక్కడ కోడి చూపులేని ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండటానికి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, అలాగే కోడి డేగలు, ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చేటప్పటికి ఎర్ర మైలాలు, కోడి డేగలు అనేవి మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు.
కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో కోడి డాగలను కానీ లేదా ఎర్ర మైలాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి రసంగులు, కోడి డాగలు, నెమలి డాగలు, ఎర్ర డాగలు, కోడి నెమల్లు, ఎర్ర నెమల్లు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. చూపులకి గెలుస్తే ఈ రంగులు, కానీ మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పటికి నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, తొమ్మిది వన్న కాకులు, పచ్చకాకి నెమల్లు, గట్టి కాకి నెమల్లు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్రమైలాలకు కూడా బాగా కోడి చూపు ఉండాలి. బాగా కోడి చూపు గల ఎర్రమైలాలను కానీ లేదంటే బాగా కోడి చూపు గల డాగలను కానీ, కోడి చూపు గల ఎర్రమైలాలను కనుక మనం ఈ టైమింగ్స్లో ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించాలి. అలాగే ఇక్కడ అన్ని రకాల నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, అంటే మ్యాక్సిమం నల్లబొట్ల సేతువాలు, కాకులు, పశ్చిమగల కాకులు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది టైమింగ్స్లో. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:30 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమల్లు లేదా కోడి కాకులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పు మీద దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమ్మలను కానీ లేదా కోడి కాకులను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కాకి నెమ్మలకు, కోడి కాకులకు బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తెలుపు ఉంటే ఇంకా మంచిది. కాకి నెమ్మలకైనా లేదంటే కోడి కాకులకైనా కొంచెం తెలుపు ఉంటే చాలా మంచిది అనమాట. అలా తెలుపు గల వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పకి శుద్ధ నెమ్మల్లో, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కోడి నెమల్లో, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, అలాగే కోడి నల్లకక్కెరలు. ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. చూపులకు గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చూడకి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే ఎర్ర డాగలు, వాటితో పాటు ఎర్ర కక్కెరలు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో కాకి నెమళ్ళను లేదా కోడి కాకులను, మ్యాక్సిమం కాకి నెమళ్ళు అయితేనే బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కోడి మైలాలు లేదా కోడి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి మైలాలను కానీ లేదా కోడి పింగళాలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి ఇక్కడ బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్లబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి శుద్ధ డాగలు
శుద్ధ డాగర్కి మళ్ళీ అక్కడ కోడి చూపు ఉండకూడదు. కోడి చూపు లేని శుద్ధ డాగరం, అలాగే గట్టి కాకి డాగరం, అలాగే ఎర్ర అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, బాగా పసిమి గల కాకులు, అలాగే ఇక్కడ మ్యాక్సిమం ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, అలాగే శుద్ధ నెమళ్ళు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలోపుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి మైలాలను లేదా కోడి పింగళాలను, కోడి మైలాలను కానీ కోడి పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఈ టైమింగ్స్లో ఎర్ర నెమళ్ళను, ఎర్ర అబ్బరాసులను, ఎర్ర అబ్బరాసు నెమళ్ళను, శుద్ధ నెమళ్ళు ఇవన్నీ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.